జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రేషన్ కార్డులను కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా 84 కళ్యాణ లక్ష్మి చెక్కులను 400 రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, మార్కెట్ చైర్మన్ రామేశ్వరమ్మ, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డు కొత్తది, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకోవడం వారికి అందరూ కూడా శుభాకాంక్షలు. ఎంగైతే మర్చిపోయింది చాలా గ్రామాల్లో అప్పుడు పెద్ద ఎత్తున విష జ్వరాలు రావడం వల్ల క్లీన్ గా లేకపోవడం వల్ల దోమలు స్వైర్యం చేసేది. ఈ రోజు ట్రాక్టర్ వేయడం అదేవిధంగా మీకు కూడా ఒక అలవాటు వచ్చింది. అప్పుడు చెత్త నిండుకుంటారు, మా ట్రాక్టర్ వచ్చి మీ చెత్తను కూడా తీసుకుపోయే కార్యక్రమం. అంటే ఈరోజు పరిశుభ్రమైన వాతావరణం గ్రామాల్లో, గ్రామ వ్యవస్థలో రూపాయలు ప్రభుత్వం అంటే సబ్సిడీ ఇచ్చి 1 రూపాయికి సర్లభ్య ఇళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఇంట్లో ఏ అందరమైతే తింటామో మన పేద కుటుంబాలు అదే అందరూ సర్లభ్య పథకాన్ని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇంటికి పెద్ద కొడుకు 100 లక్షల 116 రూపాయలు కూడా కళ్యాణ లక్ష్మి చెక్కు ద్వారా ఈరోజు పెళ్లిళ్ళైన ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఈరోజు, అదేవిధంగా రైతు చనిపోతే కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చేవారు. ఇన్ని రకాలుగా ఈరోజు ఇద్దరు ఆడపిల్ల కూడా గతంలో మంచినీరు లేక రోడ్ల మీద తెచ్చుకునే ప్రతి ఈరోజు అదే ఈరోజు మిషన్ పైన ద్వారా ఇంటింటికి నల్ల ఇచ్చేవారు. ఈరోజు ప్రతి శుభ్రం ఏర్పాటైనందుకే మన తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటైనందుకే ఇన్ని కార్యక్రమాలు చేపడుతుంది. ఈరోజు అందరూ కూడా ఆడపిల్ల ఉండదు, అందరూ కూడా వ్యవసాయ కుటుంబాలు రూరల్ ఏరియాకి వెళ్ళి మన పెద్ద ఎత్తున మన దూరాల ప్రాజెక్టు కింద కానీ అదే చెరువుల కింద వరిధాన్యం పెద్ద ఎత్తున పండించుకోగలం. వరిధాన్యం కూడా ప్రభుత్వం 1880 రూపాయలకే ప్రభుత్వం కొనుగోలు చేసి మరొకసారి రైతులకి భరోసా ఇచ్చింది, రైతులకు అండగా నిలబడింది. అదేవిధంగా రైతు బంధు